ఆజాద్ ఎవరో, ఎలా ఉంటాడో తెలియని ప్రజలు అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలకే పరిమితమైన ఈ ఆజాద్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా హెచ్చరిక చేశాడు. దీని మీద రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. అనుమానాస్పదమైన వ్యక్తులెవరైనా మీ కంట పడితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ నరసింహనాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో లేవుగా, ఇది వేస్ట్. అవుట్, ఈడైపోయాడు. నా దగ్గర ఏముంది సార్ షేర్ ఇవ్వడానికి? రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దిగిన దగ్గర సూట్ కేసు కొట్టేసి నాకు మొండి చేయి చూపెడదాం అనుకుంటున్నా. బాలేవాళ్ళు సార్, మీకు నేను మొండి చేయి చూపిస్తాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, సార్ మొత్తం మీరే తీసుకోండి సార్. తీసుకోండి సార్. నువ్వేంద్రా, ఏమే పూలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇంకా బోని కాలే. బోని కాలేదా? నేను బోని చేస్తా. పట్టుకోండి. ఏందే నగరాలు చేస్తున్నావు? ఎందుకు బాబాయ్ ఆడపిల్లని గొడవ చేస్తున్నావు? రేయ్, నీకెందుకురా? మాట్లాడుతుంటే చేయేస్తావేంటి బాబాయ్? చేయేస్తేం చేస్తావురా? కొడతావా? పెద్ద అమితాబ్ బచ్చన్ అను. అమితాబ్ బచ్చన్ కాదు బాబాయ్, ఆజాద్. కంగారు పడక మానే ఉన్నాగా. వీళ్ళకి చెప్తే అర్థం చేసుకోరేంటమ్మా? చూడండి సార్, అమ్మాయిని అలర్ పెడుతున్నారు. స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్తాను, కానీ వాళ్ళ కాదు, నేను తీసుకెళ్తా. నన్ను పట్టుకుంటారండి సార్? సరే, నేనేం చేశాను? నన్ను పట్టుకుంటారు. నేను పట్టుకుంటాను, మళ్ళీ వస్తాయి. వాళ్ళు పట్టుకోండి సార్, నన్ను పట్టుకో. వాళ్ళు పట్టుకోండి సార్, నన్ను పట్టుకుంటారండి సార్. నన్ను వదిలేయండి. ఏంటి, నేను ఎందుకు వస్తున్నా? అర్థం లేకుండా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడదాం నేను వస్తుంటే అపార్థం చేసుకుంటారండి. కావాలంటే చూడండి, ఇక్కడ పోలీసులకి రౌడీలకి మంచి లింక్స్ ఉన్నాయి. దొరికిన సొమ్ము వాళ్ళు పంచుకుని మనల్ని నిరికిస్తారు. పదా కారెక్కు. కార్లో అవును, ఈ కారే. చాలా థ్యాంక్స్ అండి, నేను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. నువ్వెవడో తెలియకుండా నీకెలా హెల్ప్ చేస్తానయ్యా? నువ్వు దిగింది ఏ రైలు? గోదావరి. అంటే తూగోజీవాడు అనమాట. అంటే మీరు కూడా తూగోజీయేనా? లేదు, పాగోజీ. వచ్చి 6 ఏళ్ళు అయింది. అవును, నువ్వే పని మీద వచ్చావు? ఇక్కడ చెల్లి పేరు మీద చిట్టి కట్టానండి. 5 లక్షలు తీసుకుందామని వచ్చాను. 5 లక్షలు? ఇవాళే చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన తూగోజీ నుంచి వచ్చి కారు కొన్నారా? తొంటమా, మనకంత సీన్ లేదమ్మా. ఎవడో స్టేషన్ ముందు పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసా. ఏంటి దొంగతనంగా తీసుకొచ్చావా కారు? ఆపు. అంటే దొంగతనం కాదు. అరే ఆపమనా. అరే ఉండవే నా మాట. ఇదిగో ఆపకపోతే నేను దూకేస్తాను. కాదు, ఆ రౌడీలు పోలీసులు నేను ఏదైనా చేస్తానని భయంతో తీసుకొచ్చారే బాబు. ఇదే కారు,
నా కళ్ళు నన్ను మోసం చెయ్యు. ఎక్కడికి పోయారా ఇళ్ళు? అయ్యా, ఆగున్న కారులో వాళ్ళని చూసావా? ఇప్పుడే వెళ్ళారండి. ఎటు వెళ్ళారు? ఇటు వెళ్ళారా? ఇటు వెళ్ళారా? ఇటు మంది ప్రజలు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అంత పెద్ద రైల్వే స్టేషన్ లో ఉండగా ఎవడో తీవ్రవాది బాంబు పెడితే సిబిఐ తెలుసుకోలేకపోయింది. సిబిఐ, సిబిసిఐడి, సిఐడి పోలీసులు, రైల్వే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, చివరికి హోంగార్డులతో సహా మనం ఇచ్చిన డబ్బులతో జీతాలు మెక్కుతూ నిద్రపోతుంటే ఎక్కడి నుంచో వచ్చాడండి మన ఆజాద్. వచ్చి నిర్మానుషమైన ప్రదేశంలో ఆ బాంబును పేల్చి ఇన్ని వేల మందిని రక్షించాడంటే వాడండి అసలైన మగాడు. అందుకే చెప్పండి సార్, జై బోలో ఆజాద్ కి, ఆజాద్ కి. హ్యాండ్స్ కింద హ్యాండ్ కప్స్ కనకుండా పోయాడండి. వాడికి వేసేసుంటే ఈ పాటికి మనకు అవార్డు వస్తుంది. వింటున్నావా? గట్టిగా మాట్లాడితే అవార్డు కాదు, హాస్పిటల్ వార్డు కూడా దొరకదు. మరి ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టిన వాళ్ళని పట్టుకోవాలా, లేదా పబ్లిక్ ని సేవ్ చేయాలని ఇక్కడ తీసుకొచ్చి పేల్చిన ఆజాద్ ని పట్టుకోవాలా? న్యాయంగా బాంబు పెట్టిన పట్టుకోవాలి. బాంబు పెట్టిన వాడిని పట్టుకోవడానికి ఆజాద్ ఉన్నాడు కదరా. ఆజాద్ ని పట్టుకోండి. ఆజాద్ ని పట్టుకుంటే తీవ్రవాదుని ఎవరు పట్టుకుంటారు? అయ్యా, ఏం చేద్దామో మీరే చెప్పండి. టీ తాగదాం, రెండు టీ చెప్పు. ఆయ్ రెండు టీ. ఏయ్ శృతి, ఇలారా, ఏం జరిగింది? ఆజాద్ తెలుసా? ఆజాద్, అతను లైవ్ లోకి వచ్చాడంట. ఆజాద్ ఇంగ్లీష్ పిక్చర్ లో ఆర్నాల్డ్లా ఉన్నాడంట. అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ని, రైల్వే స్టేషన్ ని కాపాడాడంట. అతను మామూలు వాడు కాదే. ఏంటి సెన్సేషనల్ న్యూస్ చెప్తుంటే కరెంటు పోయిన టీవీలా ఉన్నావు. వెళ్ళి రాయి. ఆల్రెడీ రాశాను, ఇక మీదట ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఆజాద్ మీద మీ అభిప్రాయం. నడిచి వచ్చిన మెరుపు, టెర్రరిస్ట్లకి ఆర్డిఎక్స్, అప్పీలే లేని హైకోర్ట్ ఆజాద్ ఇప్పుడు ఈ సిటీలో ఉన్న జనసమూహంలో మనలో ఒకడుగా తిరుగుతున్నాడు. ఈ శుభ సందర్భంగా జమిని వారు మీకు అందిస్తున్న మెగా కాంటెస్ట్, ఆజాద్ మీద మీ అభిప్రాయం. ఆజాద్ మీద మీ అభిప్రాయం. మనం కారులో బాంబు పెట్టిన సంగతి ఆజాద్ తెలుసుకున్నాడు, కానీ వాడు కారు ఎత్తుకుపోయిన సంగతి మాత్రం మనం తెలుసుకోలేకపోయాం. దీని మీద మీ అభిప్రాయం? ఇది గన్ అనుకోకరా, మైకీ అనుకో. స్టేజ్ ఫియరా? చెప్పు. తెలీదు. అక్కడ అక్కడ ఎలా పేలిందో నాకు తెలియదన్నా. తెలీదా? ఇలాగే పేలింది. పోయాడు పాపం. మరి మీ అభిప్రాయం? నాకు అసలు ఏ అభిప్రాయం లేదు. రాజమండ్రి నుంచి వచ్చానండి, ఎండి గారిని కలవాలి. పంపిస్తాను, కూర్చోండి సార్. సూపర్. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరు చెప్పగలరమ్మా? కూర్చోండి. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరికి తెలియదు. అవునన్నా, ఎంత చక్కటి ఫిలాసఫీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ నాది. బ్యాగ్ మీది కదా, ఇది కూడా మీది. ఎండి గారితో చెప్పాను, ఏ విషయం కనుక్కోమన్నారండి? వారం రోజుల్లో నా చెల్లి పెళ్ళండి, నా డబ్బు తీసుకెళ్తాకు వచ్చాను. ఉండండి, పిలుస్తాను. అలాగే. చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టావా? శభాషయ్యా, కడుపును పుట్టిన వాళ్లే పట్టించుకోని రోజులు ఇవి. చెల్లెలి పెళ్లి కోసం ఇంత చేసావంటే యూఆర్ గ్రేట్. నేను వేసాను 2.5 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి కోసం అండి? వేసింది పెళ్లి కోసమే, కానీ తీసేది మాత్రం చావు నుంచి తప్పించడం కోసం. ప్రాణం మీదకొచ్చింది, రేపో మాపో ఆపరేషన్ అంటున్నారు. అయ్యో, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు బాబు, నేనెవరికి ఏ అన్యాయం చేయలేదు కనుక దేవుడు నాకు న్యాయమే చెయ్యాలి.
పదేళ్లుగా పైసా పైసా కూడబెడితే ఈవేళ పెడతనండి ఎంతైంది. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మరి మీరేం కంగారు పడకండి, ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. చాలు బాబు, ఇది చాలు. సార్, ఎండి గారు పిలుస్తున్నారండి. మీకు చెక్ కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి, క్యాష్ కావాలంటే 2 రోజులు ఆగండి. నేను క్యాష్ గానే తీసుకుంటానండి. చెల్లెలు పెళ్లికి సామాను కొనాలి, 2 రోజుల తర్వాత వస్తాను. ఓకే. దేవుడా, నేను ఒక ఆజాద్ని సృష్టించాను. దీని ఎవరో తెలుసుకుని అదే పేరుతో జనాల్లో దిగాడు. అది ఎవరైనా నువ్వే నా కళ్ళ ముందుకు తీసుకురావాలి. భగవంతుడా, నా చెల్లెల్ని చల్లగా చూసుకో. అయ్యో సారీ అండి, అడితొక్క మీద కాలేసి మీ మీద జారిపడ్డాను. పర్లేదులేండి. పర్లేదా? పడకూడని చోట చేయబడింది, పర్లేదంటారేంటండి? మరి ఏం చేయమంటారండి? ఏమిటి బాబు, ఏమైంది? పడకూడని చోట నా చేయబడింది, పర్లేదంటున్నారండి? 10 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా, నా చేతికి ఒక్క పండు కూడా దొరకలేదు. నీకు పండులంట అమ్మాయి దొరికింది, నీకెక్కడో సుడున్నయ్యా. అయ్యో లేదండి, అసలు ఏం జరిగిందంటే. సరే, పడ్డావా? అయిపోయింది. ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం? కాలు జారి మీద పడ్డాను, తప్పైంది. తప్పు జరిగిపోయిందా? అవునండి, పడకూడని చోట నా చేయబడింది. చివరి గుళ్ళు కూడా మొదలెట్టేశారా? గోవిందా. అయ్యో, నా వల్ల మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు, సారీ అండి. ఏమండి, సారీ అండి, సారీ సారీ సారీ. కుంకుమ అంటుకుందండి. అంటుకుంటే ముట్టుకుంటావా? ముట్టుకున్నానా? అయ్యయ్యో, ముట్టుకోకూడని చోటు మళ్ళీ ముట్టుకున్నానే. అయ్యయ్యో, నువ్వు ఇలా కాదు, ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడాలి, అరిచి చెప్పు. గాడ్, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది. అందమైన అమ్మాయిని కేవలం అరటి తొక్క. ఏంటండి ఇది? మీరే కదా మైక్ పట్టుకుని అందరికి వినపడేలా అరిచి చెప్పమన్నారు. అయ్యో దేవుడు, దేవుడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి. ఏంటండి అంత కోపం? అరే అరే, వెళ్ళిపోతారండి. ఎవరమ్మాతనం లవరా? నా మొగుడు. ఏంటి బాబు, అమ్మాయి కోపం గెలుతుంది? అదేనమ్మా, పడకూడని చోట చేయబడింది, ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాను. మొగుడు ముట్టుకున్నందుకే అంత ఎగిరి పడుతున్నావేంటమ్మా? ఏమండి, నేను మొగుడు చెప్పలేదండి, అపార్థం చేసుకోండి. ఏమిటి ఏమిటి ఏమిటి, నేను కావాలను. చిన్ని కృష్ణ, నీ ఎంత టాలెంటెడ్ కాకపోయినా నా రేంజ్ కేదో చిన్న బ్రీఫ్ కేస్ కొట్టేశాను, ఇందులో ఉండేదంతా నాకే దక్కేటట్టు చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్. అలాగే భక్త. నువ్వా? కాదు, నా డూప్ని. జరుగు, నేను కూర్చుంటా. ఏరా, గుళ్ళో ఇంత పెద్ద ప్లేస్ ఉండగా కూర్చోడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఇక్కడే కూర్చోవాలా? గుళ్ళో ఇంత చోటున్నా ఆ భూదేవులు శ్రీదేవులు స్వామి గుండెల మీద ఎంత కూర్చున్నారు? అండర్స్టాండింగ్ సు. మనము అంతే, నువ్వు దేని మీద కూర్చున్నావో నాకొక్కసారి చూడాలనుంది. ఏంటి ఏంటి, నేనేదో ఆర్డిఎక్స్ బాంబ్ మీద కూర్చుని మాట్లాడదాండి. ఏమో, ఒక్కసారి చూడండి. ఇదిగా, నేను ఇక్కడ ముక్కలు ముక్కలుగా పేలిపోయినా పేలిపోతానేమో గాని ఇక్కడి నుంచి ఇంచైనా కదలను. నాకు ఇక్కడ సమ్మగా ఉంది. నువ్వు ఇలా లేగవలే, నేనే లేపుతాను. ఈ బాడీని ఇక్కడి నుంచి లేపడానికి నీ ఒక్కడి వల్ల కాదు బాబు, నలుగురు కావాలి. సార్,
మీ సూట్కేస్ ఇక్కడ ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. అరే అడుగులు సరే సార్, సార్ ఆగండి సార్. మీ ఏమండి మీ సూట్ కేస్ అండి? ఈసారి ప్రింట్ చేసిన ఈ దొంగ నోట్లు ఒరిజినల్ ఉన్నాయా? ఒరిజినల్ కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయన్నా. ఆ ఏమైందన్నా, మన ప్లాన్ ప్రకారం 12 గంటలకు పేలుతుందా? పేలుతుంది, కానీ గుళ్ళో మాత్రం కాదు. ఏ ఏమైంది? ఎవడో పాగలగాడు దాని చేతిలో పెట్టు తిరుగుతున్నాడు. అది ఎప్పుడు పేలుతుందో, ఎక్కడ పేలుతుందో ఎవ్వరికి తెలీదు. ఏమండి, ఈ కార్లో వచ్చిన అతను ఇక్కడికి వచ్చాడా? అవును. పాపం ఈ సూట్ కేసు గుళ్ళో మర్చిపోయారు, ఇది ఆయనకి ఇవ్వండి. మీరు ఆజాద్?